ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నస్రీకా, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి. చూసారా, ఇదే లోపల ఏముందో చూద్దాం. ఇలా మొత్తం ఇలా గడ్డి ఇలా కనిపిస్తుంది. లోపల కాస్త గట్టిగానే ఉందనుకోని గ్లాసు కానీ లేవు. చూద్దాం ఏముందో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే ఇది పక్కన టేబుల్ని మీరు కట్ చేయాలి. దానికోసం ముందు సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే అప్పుడు నా చేతిలో కత్తి వచ్చింది. అప్పుడు కత్తి కానీ ఏదైనా దీన్ని కట్ చేయడానికి ఏదైతే చాకు వచ్చింది అప్పుడు నేను దీన్నైతే అన్బాక్స్ చేస్తాను. సబ్స్క్రైబ్ కొట్టేయండి. కట్టేది కట్టేది దీంతో కూడా బాగానే కట్టేది. వన్ టూ త్రీ. ఆశ్చర్యపోయారా? డబ్బా చూస్తే ఏంటుంది, లోపల ప్రోడక్ట్ ఏంటుందని నేను ఆశ్చర్యపోయా. నేను బుక్ చేసిన స్విచ్ బోర్డ్ ఇదంటే ఇంత వచ్చిందని నేను అనుకున్నా, కానీ మంచిగానే ఇచ్చారు. ఇది రీయూజబుల్, మనం హ్యాపీగా ఏదో ఒకటి పెట్టి యూస్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ముందు అన్బాక్సింగ్ చేస్తాను. ముందు దీని గురించి చెప్తాను. ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ స్విచ్ బోర్డ్, 7 in 1. 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 ఉన్నాయి. దీంట్లో స్పెషల్ ఏంటంటే జస్ట్ 200 రూపీస్, 180 రూపీస్. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే చెప్తాను. ముందుగా ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ చూస్తాం, రండి. ముందు కవర్ తీయమంటారా? ఎవరో మన సబ్స్క్రైబర్ చెప్తున్నారు ముందు కవర్ తీయాలని. సరే బ్రో, మీకోసం కవర్ చేస్తున్నాం. అక్కడ సిస్టర్ కూడా అదే చెప్తున్నారు, ముందు కవర్ తీయండి కుదరని. అందుకోసం కవర్ తీసాను. ముందు ఇక్కడ ఇక్కడ రాసింది డిస్క్రిప్షన్ చూపుతాను. రండి రండి రండి. ఈ పేరు బ్రాండ్ వచ్చేసి SKESISY స్కీజీ ఏదో ఉంటారు. మరి కలర్ వచ్చేసి వైటు, వైటే ఇది. దీంట్లో బ్లాక్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ బోర్డు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి జూలై 2024, అంటే రీసెంట్ 1 మంత్ బ్యాక్ దే. చాలామంది ఏంటంటే ఇలాంటి బ్రాండెడ్ క్రాంప్టను లేకపోతే ఇంకా వేరే ఉన్నాయి కదా కోనా అని, లేకపోతే ఇంకా ఫైబ్రోజు ఇలాంటి బ్రాండెడ్ అవి 500-600 ఉంటాయి. అలాంటి 200కి ఇది వచ్చింది. మరి ఇది ఎంత క్వాలిటీ ఉండదు అని చెప్పి చాలామంది అడిగారు. అందుకోసం నేనైతే కొన్నాను. అసలు చూద్దాం ఇది వర్తా కాదా, దీని క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ మొత్తం చెప్తాను. ఇది చూసుకున్నట్లయితే MRP 499 అని ఉంది, కానీ ఇది 200 రూపీసే. ఇక్కడ చూసుకుంటే ఇది మోడల్ ID 7+7. ఇంకా మోడల్ నేమ్ ఇదండి, ఎక్స్టెన్షన్ కోడ్ 7+7+7, మల్టీప్లగ్ పోర్ట్స్, యూనివర్సల్ సాకెట్ స్ట్రిప్, LED ఇండికేటర్, మాస్టర్ స్విచ్, 3.6 ఏంటది ఏదో ఉంది. ఇది ఓకే, 3.6 మీటర్స్ కార్డ్, 6 ఆంపియర్ ఇది మెయిన్. ఇది వచ్చేసి 6 ఆంపియరే. సో ఇది వచ్చి గీజర్లకి లేకపోతే పెద్ద పెద్ద ఐరన్ బాక్స్లకి అది అంత యూజ్ లేదు. నార్మల్ టీవీలకి, దానికి అయితే టీవీలకి, మొబైల్ ఛార్జింగ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి 3.6 మీటర్ లెంత్ అనమాట. అసలు దీంట్లోనే 2 వెరైటీస్ ఉన్నాయి, ఒకటి 3 ఉంది, ఒకటి 3.6 ఉంది. సో నేను మెయిన్ తీసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి, అది ఒకటి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 3.6 మీటర్ లెంత్, ఈ వైర్ లెంత్ వచ్చేసి 3.6 మీటర్ ఉంటుంది. మీలో చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉండద్ది. ఇంతకుముందు నేను వీడియోస్ అన్నీ తీసినవి వేరేలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మన నేను తీసిన సెన్స్ టీవీ కానీ ఇది కానీ వేరేలా ఉంది, ఎందుకు అని డౌట్ వచ్చిందా చాలామందికి. మీకు డిఫరెంట్ కనబడుతూ ఉండిద్ది, నా పాత వీడియోస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. మొన్న నా మేనల్తో తీసిన వీడియో కూడా కొద్దిగా వెరైటీగా డిఫరెంట్గా అనిపించే ఉండిద్ది నా సబ్స్క్రైబర్ చూసిన వాళ్ళకి. అది ఏంటి అని తెలిస్తే మీరైతే కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ని బట్టి, వచ్చిన వ్యూస్ని బట్టి చాలామంది ఏంటి రీజన్ అడిగితే అప్పుడు రీజన్ అయితే నేను చెప్తాను ఎందుకు డిఫరెంట్ ఉంది, ఏం డిఫరెంట్ ఉంది అనేది. అప్పటిదాకా ఈ రబ్బర్ అయితే తీసుదాం. ఈ రబ్బర్ చూస్తే రెడ్ కలర్లో ఉంది, అంటే దీని అర్థం ఏంటంటే సబ్స్క్రైబ్ కొట్టాలి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ సబ్స్క్రైబ్ కొట్టే ఇది బయటకు వచ్చింది అంట. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, సబ్స్క్రైబ్ కొట్టారుగా అందుకే రబ్బర్ బయటకు వచ్చేసింది. చూడండి 3.6 మీటర్ లెంత్, మన అక్కడ స్విచ్ బోర్డ్ ఉంది కదా. ఓకే, నార్మల్ స్విచ్ బోర్డ్కి సరిపోతుంది, ఇది పాతకాలం స్విచ్లు కాబట్టి కాస్త ఉంది అని. ఓకే సెట్ అయిపోద్ది, సెట్ అయిపోతుంది. ఒకటి 2 సార్లు ట్రై చేస్తే సెట్ అయిపోయింది. నెక్స్ట్ దీనిలో మెయిన్ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ రండి, ఫస్ట్ ఫీచర్ 3.6 మీటర్ లెంత్, 3.6 అన్నారు, మరి 3 ఉందో 3.6 తెలీదు. నెక్స్ట్ ఇక్కడ ఫీచర్స్ అయితే మొత్తం ఇచ్చారు. దేని దేనికి యూజ్ చేయొచ్చు ఇక్కడ మెన్షన్ చూడండి. కంప్యూటర్ ఆల్ పర్పస్,
నో రిప్లేస్మెంట్ ఆఫ్ యూజెడ్ సెట్, అంటే యూజ్ చేయట్లేదు కదా, యూజ్ చేస్తే రిప్లేస్మెంట్ లేదు. బాగుంటే ఎందుకు రిప్లేస్ చేస్తాం? ల్యాప్టాప్ పనికొచ్చింది, ప్రింటర్ పనికొచ్చింది, స్పీకర్స్కి సిపియు ఓకే పనికొచ్చింది. ఇది ప్రింటర్ అనమాట బొమ్మ. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వేట్ వేటికి పనికొచ్చిద్దో మొత్తం రాసున్నారు. మొత్తం ఇక్కడ నో రిప్లేసబుల్ ఆఫ్ యూజర్ సెట్, యూజ్ చేస్తే మళ్ళీ రిటర్న్ తీసుకోమని చెప్తున్నారు. ఓకే కంప్యూటర్కి పనికొచ్చింది, హోమ్ థియేటర్ సెటప్ అయితే ఇచ్చారు, ఇది ప్రింటర్ లాగా ఉంది, ఇది సిపియు మానిటర్ ఓకే అన్నిటి పనికొచ్చింది. ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా, ఇది ఫస్ట్ రీజన్ ఇండియా ప్రోడక్ట్ అని చెప్పి నేను తీసుకున్నాను. సెకండ్ రీజన్ ఇది చెప్పాను, 3.6 లెంత్ ఉంటుందో తెలుసు ఇది, ఓకే మినిమం 3 అయితే కన్ఫర్మ్. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ 7 ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 7 సాకెట్స్ ఉన్నాయి. చాలా కంపెనీ వేరు వేరు ఎలా ఇస్తున్నారంటే 7 సాకెట్స్ ఇస్తారు కానీ అన్నిటి కలిపి ఒకటే స్విచ్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్క సాకెట్కి వేరు వేరు స్విచ్ ఉంది. మనం ఒకేసారి మల్టిపుల్ ఏదైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టాలన్నా టీవీ ఛార్జింగ్ పెట్టాలన్నా కానీ ఒకే పోర్ట్ అయితే ఒకే స్విచ్ ఉంటే అన్నిటికీ ఇబ్బంది, అన్నీ ఆన్ అవుతాయి. ఇక్కడ అలా కాదు, ఒక్కో దానికి ఒక స్విచ్ ఉంది, 7 స్విచ్చెస్. ఇది బాగుంది, ఇది కాస్త నా ఇది బాగా నచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూస్తే మనకు ఫ్యూజ్ ఉందన్నమాట, ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఉంది. ఒకవేళ ఏదైనా పవర్ ఇష్యూ వస్తే ముందు ఈ ఫ్యూజ్ పోయింది, ఈ ఫ్యూజ్ పోతే మనకి అప్లయన్స్కి మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు. ఏదైనా రేర్ కేసెస్ తప్ప మ్యాక్సిమం ప్రాబ్లం అవుతుంది, ఫ్యూజ్ పోయింది ముందు, అప్పుడు ఇది ఆగిపోయింది. అప్పుడు ఏంటంటే మనం దీన్ని మార్చుకోవడం పడేయడం ఏదో ఒకటి చేయొచ్చు. సో అప్లయన్స్కి ఆ సేఫ్టీ ఏంటంటే ఫ్యూజ్ అనేది ఇచ్చారనమాట, అది బాగుంది. ఫ్యూజ్ ఇక్కడ ఉంది, ఓకే ఇది ఇప్పుడు ఎలా ఉంది, యూజ్ చేసే చూస్తే ఎలా ఉందో నేనైతే ఒకసారి చెక్ చేస్తాను. మీరు అలాగే ఉండండి, నేను ఇప్పుడే ఛార్జర్ తీసుకొస్తాను చూద్దాం. ఫ్రెండ్స్ దీంట్లో ఇంకో ఫీచర్ కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇది వాల్ మౌంటబుల్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హోల్స్ అయితే ఇచ్చారు. దీని ద్వారా ఏంటంటే మనం మేకులను కొట్టి సపరేట్గా తినైతే ఇలా మనం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఇది మంచి ఫీచర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3-pin ప్లగ్, ఇది గమనించండి. మీరు ఏదైతే మీ ఇంట్లో సాకెట్ ఉందో అది 3-pin ప్లగ్ అయితేనే ఇదైతే ఎక్స్టెన్షన్ బాక్స్ ఏదైతే మీకు అప్పుడే యూజ్ అవుతుంది. 2-pin అలాగే ఉంటే మీకు అయితే యూజ్ అవ్వదు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పవర్ ఆన్ అయింది, అవగానే మనకి ఇక్కడైతే ఇండికేటర్ అయితే వచ్చింది, అంటే టర్న్ ఆన్ అయినట్టు. ఓకే ముందుగా స్విచ్లో చూద్దాం సాకెట్. అబ్బో కొంచెం గట్టిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఓకే ఒకటి అది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా వచ్చి చూడండి చెప్తాను ఫ్రెండ్స్, ఇక్కడైతే 7 సాకెట్స్ ఇచ్చారు, కాకపోతే దాని స్పేసింగ్ వచ్చేసి దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. ఎలా అంటే చూడండి, ఒక సాకెట్ పక్కన ఛార్జింగ్ ఉంది కదా, సెకండ్ సాకెట్ కోసం ఇక్కడ పెడుతుంటే ఇక్కడ స్పేస్ లేదు. అంటే కంపల్సరీగా కొద్దిగా రెండో దానికే మనం పెట్టాలి. ఇది కూడా కొద్దిగా రఫ్గా ఉంది, స్మూత్గా అయితే లేవు, కొద్దిగా టైట్గానే ఉన్నాయి, బాగానే ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే 7 సాకెట్స్ ఉన్నా కానీ ఇలా ఏదైతే మన అడాప్టర్స్ ఉంటాయో అవన్నీ మనం 7 అయితే యూజ్ చేయలేము. సో ఇక్కడ 7 ఉంటే మధ్యలో ఒకటి ఒకటి గ్యాప్ ఉండాలి కాబట్టి 1, 2, 3, 4 4 అయితే అడాప్టర్స్ మొబైల్స్ అయితే మనం ఛార్జ్ చేసుకోగలం. టీవీ ఏదైతే కేబుల్ ఉంటుందో దీంట్లో సరిపోతుందా లేదా అనేది కూడా డౌటే. ఇది ఇంకోటి కూడా ఏంటంటే మనం ఒకేసారి 7 యూజ్ చేయొచ్చా అంటే జస్ట్ టీవీకి అది ఛార్జెస్కి వాటి యూజ్ చేయొచ్చు, కానీ హెవీ దానికైతే ఇది పనికిరాదు. ముందు అసలు ఇది ఆన్ అవుతుందో లేదో చూద్దాం, టచ్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి ఛార్జింగ్ అవ్వట్లేదు, ఆన్ చేశాను. చూడండి ఇదైతే పనిచేస్తుంది, ఒకేసారి 2-3 అయినా యూజ్ చేసుకోవడానికి మనకైతే ఆప్షన్ ఉంది. బటన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇదేంటంటే నార్మల్గా ఎప్పుడైనా 2-3 ఛార్జర్స్ పనికి వచ్చేటట్టయితే దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అడాప్టర్స్ ఇలా ఛార్జింగ్ కేబుల్ అనేది ఎక్కువ పెట్టడానికి లేదు, తక్కువ వోల్టేజ్ చిన్న చిన్నవి ఎలా పెట్టుకోవచ్చు అంతే. ఓకే ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. ఇది 200 రూపీస్లో చాలామంది ఇక్కడ ఫ్యూజ్ ఉందా లేదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలామంది మనం అడిగారు రివ్యూస్ చూసే యూట్యూబ్లో, కానీ ఇక్కడ ఫ్యూజ్ ఉందా లేదా చాలామంది చెప్పట్లేదు, క్లారిటీ లేదని చెప్పారు.
కానీ నేను చెప్పాను ఇక్కడ ఫ్యూజ్ ఉంది, 7 సాకెట్స్ ఉన్నాయి, దాని ఇండివిజువల్ స్విచ్ ఉన్నాయి. కాకపోతే అన్నీ ఒకేసారి మనం చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అడాప్టర్స్ పెట్టినప్పుడు ఒకేసారి 7 టైమ్స్ ప్లేస్ లేదు, తక్కువ తక్కువ గ్యాప్ ఉంది. ఎంతవల్ల ఏంటంటే మధ్యలో ఒక సాకెట్ గ్యాప్ వెళ్ళాల్సి వస్తుంది. ఒకేసారి మీరు 3 లేదా 4 మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఒకసారి 4. ఇది వర్కపోతే అది, అది వర్కపోతే ఇది అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్. మొహమ్మద్ సగం. మీరు చూస్తున్నారు నస్రుద్దీన్ కెమెరా ఉమెన్ తో నస్రుద్దీన్. కెమెరా ఉమెన్ పేరు ఏంటో చెప్పాలంటే ముందు మీరు కమెంట్స్లో అడగండి వీడియోలో డిఫరెన్స్ ఏంటి అని. మీరు కనుక గెస్ట్ చేస్తే చెప్తే నేను తర్వాత రివీల్ చేస్తాను కెమెరా ఉమెన్ ఎవరు, వాళ్ళు ఎందుకు వీడియోలు కట్ చేస్తున్నారు, అసలు ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.